వెల్కమ్ టు జీఎన్ఎన్ చాలా కాలం నుంచి తెరపై కనిపిస్తూ కనువిందు చేస్తోంది యాంకర్ అనసూయ అప్పుడెప్పుడో పదిహేడేళ్ల క్రితం వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్ పై కనిపించింది ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ అయిపోయింది వెంటనే జబర్దస్త్ యాంకర్ అయింది ఆ తర్వాత నటిగా మారింది ఇప్పుడు స్టార్ యాంకర్ అయిపోయింది అన్నింటికీ మించి అనసూయకు పెళ్ళై అప్పుడే అయిపోయింది ఇంత చరిత్ర చూస్తుంటే అసలు అనసూయకి ఎంత వయసు ఉంటుందనే అనుమానాలు చాలా మందిలో వస్తుంటాయి కూడా ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు అసలు వయసు చెప్పరు దాటేస్తుంటారు అనసూయ కూడా అంతే ఉంటుంది అసలు ఈ వయసు ఎంత ఉంటుంది అని నెటిజన్లు ఎప్పుడూ ఆరా తీస్తూనే ఉంటారు దీనికి సమాధానం దొరికింది చాలా రోజులుగా సోషల్ మీడియాలో అనసూయ వయసు ఇదే అంటూ చాలాసార్లు బయటకు వచ్చింది న్యూస్ అయితే అందులో ఎంతవరకు నిజముందో చెప్పడం కూడా కష్టమే కానీ ఈ మధ్య తన వయసు గురించి అనసూయ ఓపెన్ అయిపోయింది అది కూడా యాంకర్ సుమ సాక్షిగా ఈ మధ్యనే ఓ షోకు వచ్చిన ఈ ఇద్దరు స్టార్ యాంకర్స్ తమ వయసు గురించి చిక్కుముడి విప్పేశారు ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత కూడా గ్లామర్ షోలో మాత్రం అనసూయ అనిపిస్తుంది అనసూయను చూస్తుంటే అసూయగా ఉంటుందని ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చింది సుమా కనకాల ఇన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ తన వయసు చెప్పేసింది అనసూయ చాలామంది తన వయసు ఇష్టం వచ్చినట్టు లెక్కలు కట్టారని ఒక్కొక్కరైతే నలభై ఏళ్లకు పైగానే ఉంటుందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారని చెప్పింది అనసూయ కానీ వాళ్ళంతా అనుకుంటున్నట్లు తన వయసు అంతగా ఏం లేదని చెప్పేసింది తనకు పాతికేళ్ల కంటే లోపే పెళ్ళైపోయిందని ఇప్పుడు తన వయసు ముప్పై నాలుగు అని ఓపెన్ అయిపోయింది అంటే కేవలం పదిహేడేళ్ల వయసులోనే నాగా సినిమాలో మెరిసింది ఆ తర్వాత ఇరవై నాలుగేళ్లకు యాంకర్ అయినట్టుగా చెప్పింది ప్రస్తుతం షోతో పాటు సినిమాలు కూడా చేస్తూ బిజీ అయిపోయింది అనుసూయ భరత్వాజ్ థ్యాంక్ యూ బ్రదర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుంది అనుసూయ ఈ సినిమాలో గర్భవతిగా నటించింది ఈ జబర్దస్త్ థ్యాంక్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్